అన్నా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రతిసారి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే పనిలో ఉన్నారు ఆయన ప్రతిసారి కాంట్రాక్టులకు అమ్ముడు పోయారు నేను అమ్ముడు పోలేదంటూ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళేమో టిఆర్ఎస్ నేతలు కావచ్చు కార్యకర్తలు కాంట్రాక్టులకు అమ్ముడు పోయారు అంటున్నారు దీని అర్థం వచ్చి అసలు ఆయన పొలిటికల్ లీడర్ అండ్ ప్లస్ కాంట్రాక్టర్ కూడా ఆయనే పెద్ద కాంట్రాక్టర్ క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టర్ను కాంట్రాక్ట్ వచ్చింది అని అంటే కాంట్రాక్టర్ కాంట్రాక్ట్ రాకుంటే ఏమొస్తుంది ఒక ఎమ్మెల్యేకి మంత్రి పదవి వస్తే ఆయన మంత్రి పదవి వచ్చిందని ఎగిరినట్టున్నది ఇట్లా ఎమ్మెల్యే కాకుండా ఇంకెవరికి వస్తుంది కాంట్రాక్ట్ అనేది తెలంగాణ వాడికి వచ్చింది అది 8000 కాంట్రాక్ట్ అన్న కానీ అది తెలంగాణ వాడికి వచ్చింది తెలంగాణ వాడికి కాంట్రాక్ట్ వస్తే కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం బాధపడుడైంది నాకు అర్థం కాదు సంతోషపడాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ని 100 కోట్ల పైన ఉన్న కాంట్రాక్ట్ నువ్వు ఆంధ్రానికి ఇచ్చినావు కృష్ణారెడ్డికి మెగా కృష్ణారెడ్డికి ఇదా అరే తెలంగాణకి కాంట్రాక్ట్ వస్తే ఏడుస్తారు ఏంది నాకు అర్థం కాదు అరే కాంట్రాక్ట్ ఎందుకు దమ్ము లేదు అంత కాంట్రాక్టులు మన తెలంగాణలో వేరే రాష్ట్రాలకు పోయి చేస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ ఇవ్వకపోవడం వల్ల కేసీఆర్ ఇచ్చే కాంట్రాక్ట్ మొత్తం ఆంధ్రోళ్ళకి ఇస్తున్నాడు ఇలా మున్సిపాలిటీలలో కూడా చిన్న చిన్న పనులకు కూడా కాంట్రాక్టర్లు ఆంధ్రోళ్ళు ఉన్నారు ఈయన తెలంగాణ గురించి మాట్లాడతాడు ఆంధ్రోళ్ళకు కాంట్రాక్టులు ఇస్తాడు ఆంధ్రకు తెలంగాణకి ఎవరికైనా కాంట్రాక్టులు వస్తే రాష్ట్ర ప్రజానికి ఆయన మొత్తం రెచ్చగొట్టే పని చేస్తాడు కాంట్రాక్ట్ కోసం పోయిండు కాంట్రాక్ట్ ఆయన కాంట్రాక్ట్ కోసం భారతీయ జనతా పార్టీలోకి వచ్చినా రాకున్నా ఆయన కాంట్రాక్ట్లు ఆయనకు వస్తాయి టెండర్లు వేసుకొని ఇందాక తమ్ముడు చెప్పినట్టు టెండర్లు వేసుకొని బరాబర్ ఎవడికి కెపాసిటీ ఉంటే వాడు తెచ్చుకుంటాడు నీలాగా దొంగ టెండర్లు వేసి ఆంధ్రోళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చే పనికి ఎవడు పూనుకోడు ఆయనకు బాజాబ్తగా పైసలు తీసుకొని కమిషన్లు తీసుకొని కాంట్రాక్టులు ఇచ్చి ఫెయిర్గా ఆయన కాంట్రాక్ట్ చేసుకుంటూ ఏడుస్తారేంది నాకు అర్థం కాదు ఇది ద్వందరీతి ఇది తెలంగాణ ప్రజలంతా గమనించాలి తెలంగాణని కాంట్రాక్ట్ తెలంగాణలో కాంట్రాక్ట్ రాలే నీళ్లు రాలే దిరువు రాలే ఉద్యోగాలు రాలే అని చెప్పి మాట్లాడేటోడు ఇలా కాంట్రాక్ట్ వస్తే ఏడుస్తాడైంది ఇది ఉన్న విషయం మునుగోళ్ళు కమ్యూనిస్టులు టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చారు దీనిటోచ్చు మునుగో అసలు కమ్యూనిస్టులు కాంగ్రెస్లు ఒకటి ఉండే ఇలా కమ్యూనిస్టులు కాంగ్రెస్ తోటి డిఫర్ అయిపోయి కమ్యూనిస్టులు టీఆర్ఎస్ తోటి కలిసినారు అసలు ఇక్కడ మెయిన్గా CCC అని మనం ఒకవేళ అనుకుంటే క్యాన్సర్ ఒకటి అత్యంత ప్రమాదకరమైనది కమ్యూనిస్టులు ప్రమాదకరం ఇంకో సి అంటే కాంగ్రెస్ ఈ CCC ఈ దేశానికి ఎప్పుడూ ప్రమాదకరమే వాళ్ళు ఎప్పుడూ అవకాశవాదులు ఈ కమ్యూనిస్టులు ఎవరితో పడితే వాడితోటి పొత్తు కుదుర్చుకునేటోళ్ళు మొన్నటిదాకా బండబూతులు తిట్టి కేసీఆర్ని నువ్వు అవినీతి పరుడు అని దొంగ అని కాళేశ్వరం మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అవినీతి చేస్తున్నాడు రాష్ట్రాన్ని మొత్తం దోషపారేసాడు అని చెప్పి ఇవాళ ఆయన ఏదో 4 మూటలు ఇసురేయంగానే పోయి ఆయన సంఖ్యలు చేరి మునుగోడ్లో ఆయన ఉన్న 4 ఓట్లను వాళ్ళకి అమ్మకానికి సిద్ధపరిచింది కానీ నేను కమ్యూనిస్టు కార్యకర్తలను కూడా చాలామందిని కలిసిన ఆ కమ్యూనిస్టు కార్యకర్తలు కూడా క్లియర్గా చెప్పినారు మా నాయకులు అమ్ముడు పోతే పోయినరు మేము మాత్రం వాళ్ళు చెప్పిన మాట నేను వినదలుచుకోలేదని అన్నారు వాళ్ళ లోపల కూడా మార్పు వస్తుంది కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికే తుడిచిపెట్టకపోయినాయి దేశంలో రాష్ట్రంలో అయితే అసరే లేవు ఈసారి ఈ ఎలక్షన్లతో ఆయనతో తుడిచిపెట్టకపోవడం ఖాయం ఇంకోటి ఏంటంటే జనరల్గా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు పోవాలి ఎమ్మెల్యేలు అంతా మునుగోడుకు వచ్చారు అంటే మునుగోడు ఈ 4 రోజుల నుంచి తెలంగాణ రాజధానిగా భావించచ్చు తెలంగాణ రాజధాని మునుగోడు అయిపోయింది మీరు అన్నట్టు వాస్తవమే మనం ఒప్పుకుంటాం కాకపోతే 3వ తారీఖు పోలింగ్ జరిగిన తర్వాత సాయంత్రం తర్వాత ఎవడు మునుగోడు ప్రజలను పట్టించుకున్నట్టు ఉండడు ఈ లోపల మునుగోడు ప్రజల ఆరోగ్యం మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఈ రాజధాని ఏమో కానీ ఇక్కడ ఆల్రెడీ 2 సావులు అయినాయి ఒకటి సర్వేలు అనే విలేజ్లో ఒక పిల్లగాడు 15 రోజుల పాటు టీఆర్ఎస్ వాళ్ళు పోసిన మందు తాగి చచ్చిపోయాడు ఇంకో విలేజ్ ఎక్కడో అది నాకు గుర్తులేదు ఇది మందు తాగి చచ్చిపోయాడు ఇప్పుడు ఇంటికి 4 తాగుబోతులు ఉంటే 4 క్వార్టర్లు ఇచ్చుడు కిలో చికెన్ ఇచ్చుడు పైసలు ఇచ్చుడు ఇట్లా తాగి వాళ్ళు కొవ్వు పేరకపోయి ఒకడు లివర్లు ఖరాబ్ అయిపోయి ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోయి చచ్చిపోయేటోళ్ళు చాలామంది ఉంటారు ఆ తర్వాత హాస్పిటల్ వీళ్ళకి ఇచ్చిన 5000 ఇత్తారో 10000 ఇత్తారో నాకైతే తెలియదు కానీ ఓటుకు ఆ తర్వాత అయ్యే బిల్లులు మాత్రం వీళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి ఇటు ఆరోగ్యశ్రీ రాదు ఆ కేంద్ర ఆయుష్మాన్ పథకాన్ని వీళ్ళు అమలు చేయరు ఆ తర్వాత అనారోగ్యంతో వాడు ఇల్లు వాకిలు అమ్ముకోవాలి మునుగోడు ప్రజలు అదే జరిగితే అందుకనే ఇక్కడ ప్రజలు ప్రజానీకం గుర్తుపెట్టుకొని టీఆర్ఎస్ కోటు వేయకుండా ఇక్కడ ఒక్క మునుగోడే కాదు రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ను బొంద పెడితే తప్ప మన ఆరోగ్యాలు మన పిల్లల భవిష్యత్తులు మన పిల్లల ఎడ్యుకేషన్లు మన తెలంగాణ అభివృద్ధి మొత్తం మునుగోడుతోటి ముడిపడి ఉంది కాబట్టి మునుగోడు ప్రజానీకం ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి గారి కమలం పువ్వు గుర్తు కోటేసి గెలిపిస్తే తప్ప ఇక్కడ బతుకు లేదు తెలంగాణ ప్రజలకు ఇంకోటి నిన్న కేసీఆర్ సభలో మాట్లాడుతూ ఏ మునుగోడు ప్రజలకు ఏం కోరికలే అసలు కోరికలు చిన్న చిన్న కోరికలు అన్నాడు ఏది తండూరు రెవెన్యూ డివిజన్ కావచ్చు రోడ్లు కావచ్చు హాస్పిటల్ కావచ్చు చిన్న చిన్న కోరికలు అంటుండు మరి అంటే ముందే ఇవన్నీ చేసేస్తే ఎన్నికలు రాకపోవచ్చు కదా అవును మరి ఎందుకు చేయాలి చెప్పండి చిన్న చిన్న కోరికలు ఎందుకు చేయాలి
ఇవన్నీ ఆల్రెడీ మొదలై చేసి ఉంటే ఎన్నికలు ఎందుకు వస్తాయి? రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ప్రతిపక్ష పార్టీ వాడు ఎమ్మెల్యే ఉంటే అక్కడ అసలు ఏం మాత్రం అభివృద్ధి ఉండదు. మీరు రోడ్లు చూసినారు కదా ఎట్లా ఉన్నాయో, ఎంత దారుణంగా పెద్ద పెద్ద గుంటలు గుంటలు కదా ఈ బొందలు అనొచ్చు. అంత పెద్ద పెద్ద బొందలల్లో మేము కార్లు నడుపుకుంటూ మేము పోతుంటే చూస్తుంటే ఇక ఆయన హెలికాప్టర్లు వచ్చి దిగి హెలికాప్టర్లో ప్రసంగించి హెలికాప్టర్లో పోతాడు. అందుకనే ఆయన ఈ 80 కిలోమీటర్ల దూరాన్ని ఆయన హెలికాప్టర్లు రావాలా, కార్లు రావచ్చు కదా, ఎందుకంటే రోడ్లు బాగాలేవు. ఇదంతా అది పరిస్థితి. అభివృద్ధి ఏంది? 15 రోజుల్లో పరిష్కరిస్తాడు కేసీఆర్. ఎలక్షన్ల వాగ్దానాలు బాగుంటాయి. 3వ తారీఖు పోలింగ్ అయిపోతుంది. నేను చెప్పినా కదా 4వ తారీఖు నుంచి వీళ్ళని పట్టించుకుంటాడు ఉన్నాడు 15 రోజులు. మునుగో హుజరాబాద్లో ఏమైంది, దుబాక్లో ఏమైంది, మేము దత్తత తీసుకుంటా అన్నారు. మరి ఇప్పుడు గెలిచిండు కదా ఈటెల రాయందారు, పోయి దత్తత తీసుకున్న ప్రతి గ్రామాన్ని విలేజ్ మొత్తం కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామాన్ని డెవలప్మెంట్ ఎందుకు చేస్తలేరు? ఇప్పుడు గెలిచి 6 నెలలు అయితే అంది కదా, ఇప్పుడు దాకా ఎందుకు లేవు? వీళ్ళు వాగ్దానాలు చేయడం వరకే కేసీఆర్ మాటలు అనేవి కోటలు దాడుతూ ఉంటాయి. అన్నిటికీ వాగ్దానాలు చేసి ఇచ్చిపెడతాడు అంతే. ఏదైనా పథకాలు డిక్లేర్ చేసినా కూడా అది ఓన్లీ వాగ్దానాల కింద మాత్రమే ఉంటాయి. ఈ పథకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మా పథకాలు అని చెప్పి దేశం మొత్తం చెప్పుకుంటూ ఉంటాడు. ఆ పథకాలు మాత్రం అమలు కావు. పథకాలు చూడడానికి బాగుంటాయి, అమలు చేయాలి కదా. దళితులకు 3 ఎకరాలు భూమి అంటే ఇవి లేదు, ముఖ్యమంత్రి అంటే ఇవి లేదు, చేనేత కార్మికులకు జిఎస్టీ అనేది ఉండేది, ఆ చేనేత కార్మికుల జిఎస్టీ 5% అనేది ఎవరు ఏమన్నారు? వీళ్ళే ఏమన్నారు? కేటీఆర్ స్పీచ్ క్లియర్గా ఉపడుతున్నా ఉన్నది అది కూడా కేసీఆర్ తీసేయాలంటున్నారు. అదే ఇప్పుడు నేను వాళ్లే ఒప్పుకొని జిఎస్టీలా, జిఎస్టీ కౌన్సిల్ మెంబర్ ఎవరండి? హరీష్ రావు. హరీష్ రావు దాని మీద సంతకం పెట్టిండు జిఎస్టీకి 5% జిఎస్టీకి. ఎవడు పెట్టమన్నాడు? అదే నేను మా చేనేత కార్మికులు నేను ఒప్పుకోను ఎందుకు పెట్టాలని మీ భావన అడుగు కేటీఆర్ గారు, మీ భావన అడగండి ఎందుకు సంతకం పెట్టిండు. నిన్న దండం పెట్టుకుంటా విన్నపం చేసిండు కేసీఆర్ గారు, దండం పెట్టే కాడికి వచ్చిండు ఆఖరికి. కానీ ఇక్కడ రిజల్ట్ ఏందనేది తెలిసిపోయింది. ఇక దండాలు పెట్టి ఆ తర్వాత వచ్చి గడ్డాలు పట్టుకుంటాడు. కానీ ప్రజలంతా సిద్ధమై ఉన్నారు. అన్న ఇంకోటి ఏంటంటే ఈ ఎమ్మెల్యేలని 4 ఎమ్మెల్యేలు కొనుగోలుకు బీజేపీ ఒడిగట్టింది, ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ఇలాంటి దుర్మార్గాలకు దారితీస్తుందంటూ కేసీఆర్ బహిరంగ సభలో చెప్పారు. దీని అంటే చూడచ్చు కేసీఆర్ బహిరంగ సభలో ఎందుకు చెప్పాడంటే చెప్తాడు. ఇదంతా కూడా కావాలని ట్రాప్ చేసి ఎవరో ఒకటి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన వాళ్ళు ఏ ఫోన్లలో మాట్లాడారు, ఏ ఫోన్ నుంచి రికార్డ్ అయింది అనే నెంబర్లు బయట పెట్టారా? అది లేదు. ఈ 4 ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు అసలు? అదే కేసీఆర్ తోటి ఉంటారు, కేటీఆర్ తోటి ఉంటారు, ప్రగతి భవన్లు ఉంటారు, లేదా ఫామ్ హౌస్కి పోయి ఉంటారు. వాళ్ళని బయటకు వదిలిపెట్టండి ఫ్రీగా. ఈ జర్నలిస్టులు అడిగే క్వశ్చన్లకు వాళ్ళు మాట బొచ్చుకుడుతుంది. అది ఉన్న విషయం చెప్తున్నా, ఎందుకంటే ఫ్రాడ్ అది, కావాలని క్రియేట్ చేసింది అది. మునుగోడు కేవలం మునుగోడు ఎన్నిక కోసం వేసిన డ్రామా అది. ఈ ఒక్క ఎన్నికలలో గెలిస్తే అయిపోయినట్టేనా? నాకు అర్థం కాదు. ఈ డ్రామా వేస్తే ఈ ప్రజలు, నేను మునుగోళ్ళ గత 15-20 రోజుల నుంచి ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నా. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను చాలామంది ఓటర్లను అడిగిన, ఏందండి మునుగోడు సంగతి ఏంది, మరి హైదరాబాద్లో ఫామ్ హౌస్లో ఇట్లా దొరికినట్ట, బీజేపీ వాళ్ళు ఇట్లా కొనడానికి ప్రయత్నం చేస్తున్నట్ట అంటే ఏతోని అమ్మ వాళ్ళ బతుకుజాడు అని అన్నారు. ఇది నేను పెట్టిన కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఎవ్వడు పట్టించుకుంటలేడు దాన్ని. ఇంకో విషయం, నిన్న కేసీఆర్ మహాసభ ఏదైతే పెట్టిండో ఎన్నికల సభ ప్రచారాన్ని కూసుకుంట్లా గెలవాలని చెప్పి, దానివల్ల అంతకు ముందున్న దానికంటే ఒక 5% మైనస్ అయిపోయింది. ఎందుకంటే వచ్చి ప్రగల్భాలు పలికిపోయింది కదా, ఏ మీటింగ్లో పోయినా గీయే కదా అని చెప్పేది. హుజరాబాద్ చేయలే, దుబాక చేయలే, డెవలప్మెంట్ ఇక్కడికి వచ్చి ఇక నువ్వు చేతవుతీవే అని చెప్పి చాలామంది అంటారు. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను, నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా. జగదీశ్వరరెడ్డి ఏంటిది ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, పథకాలు ఆపేస్తా అని చెప్పి. దుబ్బాకలో పథకాలు ఆపేస్తా అన్నారు, ఆగలే. హుజరాబాద్లో పథకాలు ఆపేస్తా అన్నారు, ఆగలే. ఇప్పుడు మునుగోడులో కూడా పథకాలు ఆపేస్తా అంటారు. ఈడ ఎటువంటి పరిస్థితుల్లో ఏ పథకం ఇచ్చిన పథకం ఆపరు, ఆపితే ఖతమే. ఆయనతో ఉన్నది డిపాజిట్లు కూడా పోతాయి. అసలు పోలీస్ ఫోర్సు పైసలు మద్యము లేకపోతే, ఇంకోటి ఏంటంటే వినండి, పోలీస్ ఫోర్సు మద్యము డబ్బు లేకపోతే ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యం అని నిన్న 10 సార్లు మాట్లాడిండా కేసీఆర్. ఆ ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్లు కనుక కేసీఆర్ జరిపితే, ఏది ఇట్లా ఫోర్సును ఉపయోగించుకొని గుండాలను రౌడీలను తర్వాత పోలీస్ ఫోర్సును ఉపయోగించుకొని పెట్టుకోకపోతే ఒక్క ఎమ్మెల్యేకి 5000 నుంచి 6000 ఓట్లు కూడా రావు. ఇది రాసి పెట్టుకో, డిపాజిట్ ఎవడికి రాదు. ఇంకోటి ఏంటంటే బీజేపీలకు సంబంధించిన క్లాతులు జెండాలు కూడా ఆపుతుర్రు, అక్కడక్కడ బీజేపీని మొత్తం ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు అడ్డుకుంటారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. మీకు మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు దారిలో అక్కడ చౌటుప్పలు దాటిన తర్వాత అక్కడ జెండాలు, అవి బీజేపీ జెండాల గుర్తులు కూడా లేవు, తలపాగాలు. ఆ తలపాగాలకు జెండా గుర్తులు లేవు, కాషాయ రంగులో ఉన్నాయి, పూలు పూలు ఉన్నాయి, వేరే చిన్న చిన్న పూల లెక్క ఉన్నది. దాన్ని పట్టుకొని కూడా పోలీసులు ఆపేస్తే ఏమైనా అర్థం ఉందా?
ఎవరి అంటే తెలుసుకున్నారు వాళ్ళు ఎవరి అని అది టిఆర్ఎస్ వాళ్ళే అంటే వదిలిపెట్టేటవాళ్ళు అది బీజేపీ వాళ్ళే అని చెప్పినవాడు పాపం చెప్పారా చాలా పక్కా పెట్ట అన్నారు ఇది జరుగుతా ఉంది రాష్ట్రంలో ఎలక్షన్ మునుగోడు ఎలక్షన్లలో అదే జరుగుతా ఉంది ఉజ్రవాలంతే అయింది దుబ్బాకలంతే అయింది।